హాయ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పరీక్షల్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది ఇదే విషయాన్ని మేము రెండు నెలల ముందే మీకు తెలియజేశాము ఏదైతే దీనికి ముందు వీడియోలో కూడా ఇదే విషయం చెప్పాము ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా పడతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరగవు అనే విషయాన్ని మేము చాలాసార్లు చెప్పాం అదే ప్రభుత్వం అదే డిసిజన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి అయితే ఈరోజు కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ని దాఖలు చేస్తూ పై వివిధంగా వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏదైతే జూన్ ఏడు నుండి ప్రారంభం కాబోతున్నాయో ఆ ఎగ్జామ్స్ని నిర్వహించలేము అని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది అంతేకాకుండా సో ఈ కోర్టులకి పి పిల్ వేసినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ అంటే లక్షా ఇరవై ఐదు వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించ గుర్తించి వారికి టీకాలు వేయమని అఫిడవిట్లో తెలియజేశారు దానికి సమాధానంగా కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం లక్షా ఇరవై ఐదు వేల మంది టీచర్లకు ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు ఇవ్వటం సాధ్యం కాదు అని చాలా క్లియర్గా చెప్పింది మొదటిది వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించలేము రెండవది వాళ్ళకి టీకాలు వేయలేము అని చాలా క్లియర్గా చెప్పింది దీంతో పాటుగా ఎగ్జామ్స్ని నిర్వహించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని పూర్తి సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందని ఈ అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ని కేవలం వాయిదా వేసింది ఎగ్జామ్స్ని రద్దు చేయలేదు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎగ్జామ్స్ని రద్దు చేసిందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్జామ్స్ని రద్దు చేయాల కేవలం ఎగ్జామ్స్ని వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సో జూలై నెలలో అంటే జూన్ చివరి రోజుల్లో లేక జూలై మొదటి వారంలో మరోసారి పరిస్థితుల్ని సమీక్షించి ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని చాలా క్లియర్గా చెప్పింది అంటే జూలైలో పరిస్థితులు సమీక్షించి అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం అంటే మనకి దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం ఎగ్జామ్స్ ఒక నెల రోజులు వెనక్కి జరిపారు జూన్ ఏడున జరగవలసిన ఎగ్జామ్స్ జూలైలో ఖచ్చితంగా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి అఫిడవిట్లో ఎగ్జామ్స్ వాయిదా వేశామని చెప్పింది కానీ ఎగ్జామ్స్ని రద్దు చేశాము అని చెప్పలేదు సో ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కేసు అనేక మలుపులు తిరిగే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే చదువుకోవడానికి మనకు ఒక నెల రోజులు సమయం అనేది దొరికింది ఈ రోజుల్లో ఈ నెల రోజులు లేక ఇరవై ఐదు రోజులు మీరు కనుక కరెక్ట్గా ఫోకస్డ్గా చదివినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా టెన్కి టెన్ పాయింట్స్ వస్తాయి సో ఆ వేలో మేము అంటే నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మీకు సంపూర్తిగా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ